Hey guys, welcome to Khonda Vlogs. సౌండ్ కదా విండ్ పవర్ అక్కడే టెంపుల్ అయితే ఉండేది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మార్చిలో అయితే ఎంపైర్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. హే గైస్, వెల్కమ్ టు పవన్ లేబర్ లాక్స్. ఈరోజు మనం అయితే మేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. నెల్లూరులో ఉంది ఇది, రండి చూద్దాం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే. ఇది మన బైక్, ఇది మా బైకేనా. ఇది స్టార్టింగ్లో కూర్చోవడానికి అయితే మండపం అయితే కట్టినారు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది స్వామివారి టెంపుల్ గోపురం అయితే. ఇది స్టార్టింగ్ అయితే నాలుగు కాలు మండపం ఉంటుంది. శ్రీచక్రం అయితే వేసినారు అక్కడ. ఈ గోపురం చాలా పురాతనమైంది. ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఉన్న స్వామి పేరు అయితే వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి అని పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీదేవి నరసింహస్వామి ఇద్దరు ఉంటారు ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఆ పేరైతే వచ్చింది స్వామికి. టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా రిమోడలింగ్ చేస్తూ ఉంటారు ఇదంతా. మా నెల్లూరులోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చినాం ప్రజెంట్. వెనకాల నుంచి ఇది టెంపుల్. ఈ టెంపుల్ పెన్నార్ ఎవరు పక్కన అయితే ఉంటుంది. అది స్వామివారి టెంపుల్ అయితే. లోపలికి అయితే అలౌడ్ లేదు, అందుకే బయట నుంచి ఇస్తున్నాము. గుడికి రైట్ సైడ్లో అయితే గోపూజ మందిరం అయితే ఉంది. చూడండి, కృష్ణుని పెట్టారు. ఈ చుట్టూ గోవులు అయితే కట్టేస్తారు, ఇప్పుడైతే లేవు. గోపాలకుడిగా కృష్ణుని అయితే పెట్టారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ కనిపిస్తుంది, ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా అయితే. చూడండి, స్వామివారి దర్శనం అయితే అయింది మాకు. ఇట్లా వెళ్తే గుడి వెనక్కి అయితే వెళ్తాము. చూడండి, విండ్ పవర్ ఉంది అక్కడ, విండ్ పవర్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. నెల్లూరులో మీరు బెస్ట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వచ్చి చూడండి. తెలుసు చూడండి, మీకు ఎక్సలెంట్గా అయితే సీనరీస్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. అదంతా నెల్లూరు సిటీ. అది పెన్నర్ ఎవరు చూడండి, ఎట్లా అనిపిస్తుందో. ఇది వచ్చంటే కిందన్న ఊరు. దీన్ని అశోక వృక్షం అంటారు. గుడి నుంచి అలా రెండు అడుగులు ముందరకేస్తే అక్కడైతే బెస్ట్ వ్యూ పాయింట్ దొరుకుతుంది మీకు. ఈరోజు నేను, మా ఓడు, వీడు మా అన్నయుడు, వీడు మా ఫ్రెండు, నా కనిపిడు కొంచెం
గుండి నుంచి నాలుగు అడుగులు వేస్తే ఈ వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ అయితే. అక్కడ ఇంకొక విండ్ పవర్ ఉంది అక్కడైతే. మా ఊరు సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో కొంచెం ముందుకెళ్తే ఏడుకో నేర్లు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్తే వ్యూ అయితే చూపిస్తాను. బైక్లు వేసుకొని రోడ్డు మీద వస్తారంట. నేనైతే ఎట్లా నడిచి ఏడుకో నేర్ల దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక డావా నడిచి వెళ్ళొచ్చు. ఇట్లా కూడా వే టు 7 కోనేర్స్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఇక్కడ నుంచి నడిచి వెళ్తే కూడా మీకు బెస్ట్ వ్యూ అయితే దొరుకుతుంది. చూడండి దూరంగా ఎట్లా కనిపిస్తుందో. మా నెల్లూరులో మీరు వ్యూని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే, గ్రీనరీ వ్యూని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ మాన్సూన్ సీజన్ అయినా ఎప్పుడైనా కానీ ఈ నరసింహ కొండకైతే రండి. వ్యూ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా అయితే ముందుకు నడిచి వెళ్ళాలి. ఇది చూడడానికి మినీ తిరుమల అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి చుట్టుపక్కల ఎవరైతే లేరు, నేను ఒక్కనైతే నడిచి వెళ్తా ఉన్నాను. ఫ్రెండ్స్ మీ నుంచి నాకు ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. ఇదే ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడైతే ఇది గుడి నుంచి నాలుగు అడుగు ముందరకు వేస్తే అక్కడ నుంచి సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళొచ్చు. వెహికల్ వేసుకుని కూడా వెళ్ళొచ్చు. మీరు నేచర్ లవర్ అయితే నెల్లూరులో నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ నరసింహ కొండకు వచ్చేయండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చూడండి గ్రీనరీ వ్యూ. పురాతనమైన గుడి. అక్కడైతే మా మిడిల్లో ఆంజనేయస్వామిని అయితే పెట్టున్నారు. ఇది వేదగిరి ఆశ్రమం. లోపల దర్శనం వేళలో ఉదయం 7:30 నుంచి పెట్టుకున్నాం. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే కోనేరులు అయితే ఉన్నాయి. ఇది ఎప్పటిదో ఓల్డ్ గుడి. ఇప్పుడైతే లేదు, మొత్తం పడిపోంది, శిథిలావస్థలో ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. ప్రజెంట్ ఓల్డ్ టెంపుల్ శిథిలావస్థలో ఉందంటే మేబీ 100 ఇయర్స్ పైన ఉంటుంది. ఆ రాళ్ళతో కట్టారు కాబట్టి. ముందర కనిపిస్తున్నాయి అయితే ఏడుకో నేర్లు. నేను ఎప్పుడో చిన్నపిల్లప్పుడు వచ్చాను ఈ ఏడుకో నేర్ల దగ్గరికి. తర్వాత ఇప్పుడే రావడం మీకోసం. ఎక్కడ ఇంకొకరికి అయితే ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మర్రి చెట్టు. ఇవైతే మర్రి చెట్టు కాయలు ఇవి. అండ్ ఇవైతే ఊడలు. పురాతన కాలంలో ఈ చెట్ల కింద అయితే ఋషులు, యోగులు వీటి కింద కూర్చొని ధ్యానం అయితే చేసేవాళ్ళు. అయితే మనం ముందరకెళ్ళి ఏడుకొని వెళ్ళి చూడండి. ఇది ఎప్పుడుదో ఒకప్పుడుది పురాతనమైనది. ఇది కూడా టెంపుల్ అయి ఉంటుంది నాకు తెలిసి. వెళ్ళి చూద్దాం ఇది ఎప్పుడుదో. ఈ వే ఆఫ్ కన్స్ట్రక్షను నాకు తెలిసి ఇప్పుడైతే ఇప్పుడు లేదు. అప్పుడుతో పురాతన కాలం ఉంది ఇది. చూడండి ఇప్పుడైతే ఎక్కడా లేదు. ఇప్పుడు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ అయితే ఆపేశారు. ఇక్కడ అక్కడ ఎక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. చూడండి పురాతన కాలం నాటి గుడి ఇది కూడా. ఇది చూడండి ఇది కూడా మీరు ఏడుకొని దోవలు అయితే కనిపిస్తుంది. చాలా పురాతనమైన మండపం. ఇదైతే పార్కు. ఏడుకొని దగ్గర అయితే పార్క్ అయితే ఉంది. మంకీ అయితే ఉంది. ఇదిగోండి ఇది కూడా ఇంకో
ఇది ఒక పురాతనమైన మండపం. ఇక్కడ ఏడు కోనేరులకు ప్రతిష్ఠగా ఏడు మండపాలు అయితే నిర్మించారు. ఏవైతే ఏడు మండపాలు కొనేరులు కూడా ఒక ఆలయం అయితే ఉంది. విష్ణుమూర్తి ఆలయం ఏదైతే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏడు కొనేరు దగ్గర అయితే ఉన్నాం. ఏడు కొనేరులు ఏడు మూడు అడుగుల లోతులు అయితే ఉన్నాయి. దీనిలో దిగి స్నానం గేను లాంటివి చేయకూడదు, అందుకే హెచ్చరిక బోర్డు అయితే ఇస్తున్నారు. ఇది ఒక కొనేరు, ఇది రెండోది. మెట్లు అయితే ఉన్నాయి కానీ ఉండకూడదు, ఎందుకంటే చాలా లోతులో ఉంది, అందువల్ల మునగడం నిషిద్ధం అక్కడ. ఇదైతే రెండోది. ఏదైతే రెండోది చూడండి, ఈ గోడ ఎప్పుడుదో పురాతన కాలం నాటిది కూడా. ఇదైతే మూడో కొనేరు. అక్కడ దూరంగా ఒక షెడ్ కనిపిస్తుంది, అది కూడా ఎప్పుడుదో పురాతనమైనది. ఇది నాలుగో కొనేరు. ఇదైతే నాలుగో కొనేరు చూడండి, ఎంత లోతులో అయితే ఉందో, ఇంకా లోతుకుంటుంది, అందుకే దిగొద్దని చెప్పి అక్కడ రాస్తున్నారు. ఏడు మండపాలు ఏడు కోనేరులకి. ఇది ఐదో కోనేరు, హెచ్చరిక బోర్డు ఇది రాస్తున్నారు. ఇదైతే ఆరో కోనేరు. ఏడు కోనేరుల దగ్గరే పార్క్ అయితే ఉంటుంది, మీ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈ పార్క్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఏడో కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. ఆరో కొనేరు ఏడో కొనేరు చాలా పెద్దవి, ఇవి చూడండి ఎంత పెద్దవో, చాలా పెద్దవి చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏడో కొనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే ఏడో కొనేరు ఫ్రెండ్స్, పెద్దది. ఇదైతే కొండ వ్యూ, ఇదైతే హోల్ ఓవర్ వ్యూ. ఈ కొండ మీద అయితే కొంచెం కూడా మట్టి లేదు, మొత్తం వాన గారిపింది. వ్యూ అయితే చూడండి ఎట్లా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.